పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి పదిన సీత సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించాడు లాలా వెంకట్ రేవంత్ కుమార్ శర్మ రేవంత్కి ఒక అన్నయ్య సంతోష్ కుమార్ కూడా ఉన్నారు షార్ట్కట్లో రేవంత్ని ఎల్వి రేవంత్ అంటారు రేవంత్ వల్ల అమ్మగారు కడుపులో పడ్డ తర్వాతే వాళ్ళ నాన్నగారు మరణించారు అంటే రేవంత్ ఇంకా భూమిపైకి రాకుండానే రేవంత్ నాన్నగారిని కోల్పోయారు రేవంత్ నాన్నగారు మరణంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు దానితో రేవంత్ అమ్మమ్మ గారు మామయ్య గారు ఆర్థికంగా సహాయం చేసేవారు రేవంత్ అతని అన్నయ్య సంతోష్ కుమార్ ఆర్థికంగా స్థిరపడే వరకు అమ్మమ్మ మామయ్య సపోర్ట్ చేసేవారు కొన్ని రోజులు రేవంత్ తన మామయ్య ఇంట్లో ఉండి చదువుకున్నాడు కూడా రేవంత్ బాలబాను విద్యాలయంలో చదువుకున్నాడు ఈ విద్యాలయంలో వేదాలు భగవద్గీతను గురించి కూడా బాగా చదువుకున్నాడు ఆ తరువాత విశాఖపట్నం వెళ్ళి డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నాడు రేవంత్ చిన్నప్పటి నుంచి బాగా పాటలు పాడేవాడు తను ఎప్పటికైనా మంచి సింగర్ అవ్వాలి అనేది అతని కళ అందువలన ఎక్కడికి సింగింగ్ పో ఎక్కడికి సింగింగ్ పోటీలు జరిగినా కూడా అక్కడికి వెళ్ళేవాడు రేవంత్ ఎప్పుడూ ఏదో ఒక పాట ప్రాక్టీస్ చేస్తూ పది మందిలో పాడడానికి ఇష్టపడేవాడు రేవంత్కి సంగీతం అంటే ఎంత ఇష్టం అంటే హైదరాబాద్లో ఐడియల్ ఇండియన్ ఐడియల్స్కి సింగింగ్ కంటెస్టెంట్ ఉంది అని డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు తెలిసింది అయితే హైదరాబాదు వచ్చేసి ఇండియన్ ఐడియల్ సింగింగ్ పోటీలో పాల్గొ పాల్గొనాలని చాలా అనుకున్నాడు అయితే అప్పుడు రేవంత్ హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది ఇండియన్ ఐడియల్ సింగింగ్ పోటీ హైదరాబాద్లో కాదు ముంబైలో ఉందే జరుగుతున్నాయి అని తెలుసుకున్నాడు ఆయన కూడా పట్టు వదలకుండా హిందీ నేర్చుకొని కొన్ని పాటలు ప్రాక్టీస్ చేసి ఆ షోలో పాల్గొనడానికి ముంబై కూడా వెళ్ళాడు అయితే అక్కడ ఎంపిక అవ్వలేదు ముంబైలో ఎంపిక అవ్వకపోయినా ఇంటికి వెళ్ళాలి అని అతను అనుకోలేదు హైదరాబాద్ వచ్చి ఎలాగైనా మంచి సింగర్ అవ్వాలి అనుకున్నాడు దాంతో డిగ్రీ పూర్తి పూర్తిగా వదిలేశాడు ఒకరోజు సింగింగ్ కంటెస్టెంట్ శారదా స్టూడియోలో ఉంది అని అక్కడికి వెళ్ళాడు ఆ పాటల పోటీలకి ముఖ్య అతిథిగా సింగర్ సునీత గారు వచ్చారు ఆ సింగింగ్ పోటీలో రేవంత్ పాల్గొన్నాడు దాదాపు ఆ సింగింగ్ పోటీకి పన్నెండు వందల మంది వచ్చారు అందులో ఆ రోజు ఆరు వందల మంది చేత పాడిచ్చారు రేవంత్ ఆ సింగింగ్ పోటీలో ఎంపిక అవ్వకపోయినా సునీత గారు రేవంత్ గాత్రానికి ముక్తురాలు అయ్యా అయింది కొన్ని మెలకువలు చెప్పారు రేవంత్కి ఆ తర్వాత ఎక్కడ సింగింగ్ కంటెస్టెంట్ జరిగినా వెళ్ళేవాడు రేవంత్ అయితే ఛార్జీలకు కూడా డబ్బులు ఉండేవి కాదు అలాంటి సమయంలో ఇంట్లో వారిని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక క్యాటరింగ్ పనులు లేదా టెలిఫోన్ బూత్లో పని చేయడానికి వెళ్ళి కానీ ఏదో ఒక విధంగా నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు సంపాదించుకొని ఆడియన్ ఆడిషన్స్కి వెళ్ళేవాడు రేవంత్ అలా అనేక రకాలుగా కష్టపడి 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 పైకి వచ్చాడు రేవంత్ ఇండియన్ ఐడియల్ కాంపిటీషన్ కోసం హిందీ నేర్చుకోవడంతో ఆ హిందీ చాలా ఉపయోగపడింది రేవంత్కి హిందీలో కూడా అతనికి ఒక పాట పాడే అవకాశం వచ్చింది రెండు వేల ఎనిమిది చివరిలో రేవంత్కి ప్లేబ్యాక్ సింగింగ్లో కోరస్ పాడే అవకాశం వచ్చింది నాయక నాయక అనే సినిమాలో మొదటిసారి కోరస్ పాడాడు ఆ తరువాత రక్షణ చరణమంత్రం ప్రసాదం శివనాగం వాయిస్ ఆఫ్ ది యూత్ అనే ఆల్బమ్స్లో కోరస్ పాడాడు రేవంత్ కోరస్ బాగా పాడడం వలన మహాయజ్ఞం అనే సినిమాలో వందేమాతరం శ్రీనివాసరావు గారు ప్లేబ్యాక్ సింగర్గా మొదటిసారి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో రేవంత్ జలకథికలాజా అనే పాట పాడారు ఆ పాట పాడేటప్పుడు కీరవాణి గారు తనకి మెంటర్గా ఉన్నారు ఆ తర్వాత ఇలా చూడు ఒకసారి వటపత్ర సాయి వేసవి సెలవుల్లో కోతిముఖ లోకమే కొత్తగా ఈ ఊరు మహర్షి అనుకోకుండా ఎంపిక ఏం జరిగింది అంటే మంగళ వంటి చిన్న సినిమాలకు ప్లేబ్యాక్ సింగింగ్గా అవకాశాలు ఇచ్చేవారు అయితే రెండు వేల పదకొండులో ఎంఎం కీరవాణి గారు బద్రీనాథ్లో అంబదారి అనే పాటని శ్రావణ భార్గవితో కలిసి పాడించారు ఆ పాట బాగా పాడడంతో కీరవాణి గారు మళ్ళీ అదే సినిమాలో చిరంజీవ చిరంజీవ అనే పాటకి మెయిల్ వర్ మెయిల్ వర్షన్ సింగింగ్లో అయితే పాడివ్వడం జరిగింది రేవంత్తో ఈ పాటకి ఫిమేల్ వెర్షన్ మాధురి అండ్ శ్రేయా ఘోషల్ కూడా పాడారు ఆ తరువాత తమన్ కందిరీగ సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత గారు మడత కాజా సినిమాలో రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చారు అలాగే శేఖర చంద్ర నువ్వెల సినిమాలో మళ్ళీ ఎంఎం కీరవాణి గారు రాజన్న దుమ్ము షిరిడి సాయి పార్క్ బాహుబలి ద బిగ్నింగ్ ఓం నమ శివాయ వరకు తను చేసిన ప్రతి సినిమాలోనూ కీరవాణికి గారు రేవంత్కి అవకాశం ఇచ్చేవారు నా ఇష్టం సినిమాలో చక్ర చక్రి గారు కీరవాణి అనుబ్రూ బెంట్స్ రెహమాన్ ఇలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అవకాశం ఇచ్చారు రేవంత్ ఇప్పటి వరకు నూట ఎనభై సినిమాల్లో నూట ఎనభై ఆరు పాటలు పాడారు ఇవే కాక రెండు వేల పదిలో సూపర్ సింగర్ కంటెస్టెంట్గా ప్ర పార్టిసిపేట్ చేసి రన్నర్ ఆఫ్గా నిలిచారు రెండు వేల పదమూడులో సూపర్ సింగర్ సెవెన్లో ఈటీవీలో సప్తస్వరాలు అనే ప్రోగ్రాంలో కూడా ఎంపిక అయ్యారు తన చిరకాల కోరికలు అయినటువంటి ఇండియన్ ఐడియల్లో రెండు వేల పదహారు పదిహేడులో పాల్గొని విన్నర్ అయ్యారు రేవంత్ ఇండియన్ ఐడియల్లో విన్నర్ అయినందుకు ఇరవై ఐదు లక్షల మనీ ప్రైజ్ ఒక మహేంద్ర కేయూవీ కార్ని కూడా గిఫ్ట్గా ఇచ్చారు జీ సినిమాల్లో సరిగమపా సింగింగ్ షోలో జూ మెంబర్గాను మెంటర్గాను కొత్త అవతారం ఎత్తి తాను బాధ్యతని వంద పర్స పర్సెంటేజ్ నిర్వర్తించారు బిగ్ బాస్ సీజన్ కి ఎంపిక అయ్యి విన్నర్గా నిలిచారు ఇప్పుడు రేవంత్ రేవంత్ ఎక్కడికి వెళ్ళి ఎందులో పాల్గొన్న పట్టుదలతో కసితో ప్రయాణిస్తాడు అందుకే అతని విజయం వరిస్తుంది తన తల్లిని కష్టాల నుంచి విముక్తురాలుగా చేసి హైదరాబాద్లో హైదరాబాద్కి తన తల్లిని తీసుకొచ్చి సొంతంగా తను ఒక ఇల్లు కొనుక్కొని గిఫ్ట్గా ఇచ్చాడు రేవంత్ తన తల్లికి రేవంత్ ఎన్నో అవార్డ్స్ భరించాయి మా మ్యూజిక్ అవార్డ్ బిగ్ ఎఫ్ఎం టీఆర్ఎస్ టీవీ నైన్ అవార్డ్ ఇండియన్ ఐడియల్ సంతోషం ఫిలిం వంటి ఎన్నో అవార్డ్స్ ఆయనని వరించాయి ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి రేవంత్ అన్వితగా గారిని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడున వివాహం చేసుకున్నాడు రేవంత్ ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని ఇంకా ఎన్నో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించాలని మనము మన ఛానల్ ద్వారా కోరుకుందాం ఇలాంటి మంచి మంచి బయోగ్రఫీస్ మన ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్